నమస్తే అండి నమస్తే అండి చూస్తున్నారు కదా రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన దానికి పోలీసు బాసులు అంటే మద్దతు ఇస్తున్న తీరు వాళ్ళు ఎంతకైనా తెగించి పేదల్ని ప్రజల్ని పీక్కు తింటున్న విధానం అక్రమ కేసులు హత్య కేసులు పెట్టి ప్రజల్ని హింసిస్తున్న విధానం అది కూడా పేద ప్రజలు సో ఇటువంటి అరాచక పాలనలో గులక గులకరాయి డ్రామా ఆడారు జగన్మోహన్ రెడ్డి ఆ డ్రామా గురించి యాక్చువల్గా మొత్తం అంతా దాని హిస్టరీ మొత్తం బయటకు లాగేశారు అదంతా అసలు రాయేలేదు ఆ దెబ్బ తగిలింది లేదు మొత్తం జరిగిందంతా డ్రామా ఒక కోడికత్తి డ్రామా పార్ట్ టూ అని చెప్పి వచ్చేసింది అది కానీ ఆ కేసులో వేముల సతీష్ అనే కుర్రవాడు దుర్గారావు అనే పిల్లవాడు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళని చాలా నానాహింసలు పెట్టి కణత మీద తుపాకీ కూడా పెట్టి బెదిరించి బొండా ఉమా పేరు చెప్పమని చెప్పి వాళ్ళని బెదిరించడం బొండా ఉమాని ఈ కేసులో ఇరికించడానికి ఏ టూ ఏ త్రీ ప్లేస్లు ఖాళీగా ఉంచిన పోలీస్ డిపార్ట్మెంట్ వారు వీళ్ళు చేసిన అరాచకాలు ఇంత దారుణాలు ఇంత అంతా కాదు వీళ్ళు ఈ రకంగా చేస్తుంటే ఇది మనం ఊహిస్తూనే ఉన్నాం ఇంత అరాచకాలు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఉన్నంగా కూడా ఈ పోలీసు బాసుని పీకేస్తున్నా కూడా వీళ్ళు అరాచకాలు చేస్తున్నారు వీళ్ళకి ఏదో ఒక రోజు మూడుద్దని చెప్పి మనం అనుకుంటూనే ఉన్నాం అలాగే నిన్న సాయంత్రం ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్ ఆర్డర్స్ ఇచ్చింది ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు అలాగే ఈయన కాంతిరాణ సిపి విజయవాడ సిపి వీళ్ళిద్దరిని ఇమ్మీడియట్గా బదిలీ చేయాలని వీళ్ళిద్దరికీ ఎక్కడ ఎలక్షన్కి సంబంధించిన పోస్టింగ్ ఎక్కడ వేయొద్దని వీళ్ళని ఇమ్మీడియట్గా ప్లేస్ నుంచి రిమూవ్ చేసేయాలని చెప్పి ఆర్డర్ చేసింది దీని గురించి మీ విశ్లేషణ ఎలా చెప్తారు ఒకటి కాంతిరాన్ టాటా అదేవిధంగా రామాంజనేయుల గారు వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం పనిచేశారు ఏ విధంగా అంటే కాంతిరాన టాటా యొక్క వైఫ్ని ఒడిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్కి పొజిషన్ తీసుకొని వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు సహకరించారని చెప్పి అందుకోసం అని చెప్పి ఈయన ఆయన మెప్పు కోసం ఈ విధంగా పనిచేస్తూ లేనిపోని కేసులో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన రాలు వస్తే పూలల్లో రాయలు వచ్చి ఉంటాయేమో అని మాట్లాడిన కాంతీరాన్ టాటా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ద్వంద్వ వైఖరి అంటే ఏంటంటే టోటల్ రివర్స్లో మాట్లాడుతూ ఉన్నాడు ఇదంతా ఎలక్షన్ కమిషన్ క్లారిటీగా గమనించి ఇలాంటి వాళ్ళు ఒక వ్యక్తి మెప్పు కోసం పనిచేస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఎన్నికల విధు విధుల్లో ఉంటే ఎన్నికలలో ఏదో ఒకటి కరెక్ట్గా జరగ ప్రాపర్గా జరగకుండా వీళ్ళు కొన్ని లోటుపాట్లు అదేవిధంగా కొన్ని అక్రమాలకు పాల్పడతారని గ్రహించి కాంతిరాణా తాటాని బదిలీ చేయడం జరిగింది అదేవిధంగా ఇంటెలిజెన్స్ డి సీతారామాంజనేయులు కావచ్చు ఈయనైతే ఏంటంటే ఈ ఐదేళ్లలో అనేక మంది పైన కేసులు పెట్టడంలో ఈయన పాత్ర కూడా కీలకంగా ఉంది అదేవిధంగా అక్రమ కేసులు పెట్టడంలో ఇది కూడా ఎలక్షన్ కమిషన్ గమనించి ముందర కాంతిరాణా టాటా ఉంటే వెనకాల ఇంటెలిజెన్స్ డీజీ ఉన్నాడని గ్రహించి వీళ్ళిద్దరిపైన బదిలీ వేటు వేయడం జరిగింది ఇక్కడ ఏంటంటే వీళ్ళు అధికారులు మిగతా వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే జాగ్రత్తగా పనిచేయండి వీళ్ళిద్దరే కాదు వీళ్ళ పైన కూడా ఇంకా రెండు పెద్ద తలకాయలు ఉన్నాయి ఆ రెండు పెద్ద తలకాయలను కూడా ఇంకొక రెండు మూడు రోజుల్లో ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుందని భావిస్తూ ఉన్నాం పెన్షన్ల విషయంలో చీఫ్ సెక్రటరీ కావచ్చు అదేవిధంగా సీఎం భద్రతా వైఫల్యం ప్రధాని భద్రతా వైఫల్యంలో విఫలమైన స్టేట్ డీజీపీ కావచ్చు వీళ్ళిద్దరి పైన కూడా త్వరిత చర్యలు తీసుకోవాలని భావిస్తూ ఉన్నాం వీళ్ళిద్దరూ ఏ విధంగా అంటే ఒక వ్యక్తి మెప్పు కోసమే పనిచేశారు కానీ ఎక్కడా కానీ ప్రజలకు ఇలాగే ఎన్నికల విధులు మనం నిస్వార్థంగా పనిచేయాలనే చేయాలి వీళ్ళు ఐపీఎస్లో అయింది ఎందుకు ప్రజలకు సేవ చేయడానికి అంతేగాని ఒక నాయకుడు మెప్పు కోసం పనిచేయడానికి కాదు వీళ్ళ తెలుసుకోవాలి మిగతా అధికారులు కూడా ఈ ఎన్నికల్లో ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫాలో అయ్యి సక్రమంగా పనిచేయండి ఎందుకంటే ఎవరో మెప్పు కోసం పనిచేస్తే వీళ్ళలాగా బదిలీ అవుతారు రేపు సర్వీస్ నుంచి డిస్మిస్ కూడా అవుతారు ఇంకా ఎక్కువ పెద్ద తప్పులు చేస్తే ఖచ్చితంగా రేపు ఎంక్వైరీ పడితే వీళ్ళంతా సర్వీస్ నుంచి డిస్మిస్ అవుతారు అప్పుడు మీ కెరీర్లో ఒక రిమార్క్లా పడిపోతుంది అది గుర్తించుకోండి నిస్వార్థంగా పనిచేయండి కోడ్ ఆఫ్ కండక్ట్ని గౌరవించండి ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఈ గులకరాయ డ్రామాలో దుర్గారావు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు కదండి ఆయన చాలా పేద కుటుంబం వ్యక్తి ఆ మట్టి పని చేసుకునే కూలీలు అనమాట వాళ్ళు ఆ దుర్గారావుని తీసి చేతులు కాళ్ళు వెనక్కి విరిచి కట్టి కొట్టి దెబ్బలు కొట్టి లాఠీలతోటి వాటి మీద కారపొడి రాసి ఆయన చేత ఏడు పేజీల మీద వైట్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకొని చాలా నానాహింసలు హింసలు నరకేతన పెట్టి బొండా ఉమ్మ గారి పేరు గనక చెప్పకపోతే నిన్ను ఈ కేసులో నుంచి బయటేసే ప్రసక్తే లేదు నీ జీవితాన్ని కేసులతో ముడిపెట్టేసి అంతం చేస్తామని చెప్పి బెదిరించారంట ఎవరి కాంతిరా కాంతి అన్నట నువ్వు ఒక ఐపీఎస్ వా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పాలేరువా నువ్వు ఐపీఎస్వా వాళ్ళ ఇంట్లో పాలేరువా నువ్వు నిస్వార్థంగా పనిచేయి చట్టబద్ధంగా ఎంక్వైరీ చేయి అంతేగాని ఎవరో మెప్పు కోసం ఈ విధంగా చేస్తే రేపు జుడిషియల్ ఎంక్వైరీ చేయాలండి ఇలాంటి వాళ్ళపైన ఏంటంటే ఒక్క జ్యుడిషియల్ రిమాండ్లో ఉండే ఒక ఖైదీ పైన చేయి చేసుకోకూడదు అది తెలుసో తెలీదో ఈయన ఐపీఎస్ చదువుకునే అయ్యాడో లేకపోతే ఇంకేమన్నా చదివి రికమెండేషన్ మీద వచ్చాడో తెలీదు కానీ ఒకటి కాంతిరాణ టాటా గారు మీరు ఎవరి మెప్పు కోసం ఒక రిమాండ్లో ఉన్న ఒక ఖైదీని ఆ విధంగా కొట్టచ్చా ఆ విధంగా కొట్టిచ్చి అంత బలవంతంగా చేస్తున్నావంటే నువ్వు ఆ పదవికి రిజైన్ చేసి ఆ పదవికి రిజైన్ చేసి కండు కప్పుకొని పనిచేసుకో సరేలరా కండు గొప్పకొని పనిచేసుకుంటున్నాను ఒక ప్రభుత్వ అధికారిగా ఉన్నప్పుడు నిస్వార్థంగా పనిచేయి నిస్వార్థంగా పనిచేయకుండా నేను వీళ్ళ మెప్పు కోసం వీళ్ళ కమిషన్ల కోసం పనిచేస్తా అంటే రేపు జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్తే నీ పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగితే రేపు నీ కెరీర్లో నువ్వు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలన్నీ కిందకు పోతాయి నువ్వు చెరసాలలోకి వెళ్తావు అది గుర్తుపెట్టుకో దుర్గారావు అనే వ్యక్తి నిన్న ఒక టీవీ డిబేట్లో కూర్చొని వైసీపీ నాయకుల వలన ఈ పోలీసుల వలన నాకు ప్రాణహాని ఉంది నా ప్రాణాలను కాపాడండి నన్ను బతికించండి అని చెప్పి వేడుకుంటూ ఏడుస్తూ వేడుకున్నాడు ఆయన భార్య కూడా చాలా బాధపడుతూ మా ఆయన్ని అనవసరంగా ఈ కేసులో ఇరికించడానికి చూస్తున్నారు రెండు వందల రూపాయలు ఇస్తామని చెప్పి తీసుకెళ్ళి మా ఆయన్ని ఆ డబ్బు ఇవ్వకపోగా మా కాలనీ వాసులందరినీ రెండు వందలు మూడు వందలు ఇస్తామని చెప్పి తీసుకెళ్ళి ఎవరికి కూడా రూపాయి ఇవ్వలేదు ఆ తీసుకెళ్ళినోడు కూడా మా కాలనీ వైసీపీ వాసే అతను ఇలా చేయటం వల్ల మేమందరం ఈ కేసులో ఇరికిపోయి నానా బాధలు పడుతున్నామని చెప్పి వాళ్ళు బాధపడటమే కాకుండా పోలీసు స్టేషన్ని సిపిఐ ఆఫీస్ని ముట్టడించారు మొత్తం ఈ కాలనీవాసులు అందరూ కలిసి అటువంటి పరిస్థితుల్లో ఈ వేముల దుర్గారావుని వాళ్ళు విడుదల చేయక తప్పని పరిస్థితి అయింది అటువంటి పరిస్థితుల్లో వేముల దుర్గారావు బయటికి రావడం జరిగింది అంటే ప్రజల్లో తిరుగుబాటు మొదలైందంటారా పోలీసుల మీద ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది జగన్మోహన్ రెడ్డి అహంకారం ఏ విధంగా ఉందో చూస్తూ ఉన్నాం ఒక పేద కుటుంబాన్ని ఈ విధంగా వేధిస్తున్నాడంటే ఇతను ఎంత కిరాత్ కూడా ఒక్కసారి ఆలోచించండి ఎంత కిరాత్ కూడా ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు దుర్గారావు గారు చెప్పింది నూటికి నూరు రూపాయలు కరెక్ట్ అండి సొంత కుటుంబ సభ్యుల్ని చంపుకున్నాడు చెల్లెళ్ళనే రోడ్డుపైకి ఈడ్చినాడు ఇలాంటి వాళ్ళని బతకనిస్తాడా ఒక్కసారి ఆలోచించండి ప్రజలు సో ఇటువంటి పోలీసుల మీద మీరు అన్నట్టు జుడిషియల్ ఎంక్వైరీ వేసి వీళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి వాళ్ళని జైలుకు పంపించాలి వీళ్ళని బదిలీ చేయటం కాదండి వీళ్ళని అవునండి ఎందుకంటే ఎందుకంటే ఈరోజు వీళ్ళు ఎలా అయిపోతూ ఉంది పరిస్థితి ఒక్కసారి చూడండి ఏ విధంగా పోలీసులు అనేవాళ్ళు రక్షణ కల్పించాలి ప్రజలకి అలాంటి ప్రజలనే వీళ్ళు వేధిస్తున్నారంటే ఏ విధంగా తయారు న్యాయ వ్యవస్థలు సుప్రీంకోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు సుమోటోగా తీసుకొని ఇలాంటి అధికారులపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వీళ్ళని నిగ్గుదేల్చి విచారం చేసి వీళ్ళని క్రిమినల్ కేసులు బుక్ చేసి వీళ్ళని నేరస్తులుగా జైలుకు పంపించాల్సిన బాధ్యత భారతదేశంలో ఉండే కోట్ల పైన ఉంది ఇవే సుమోటోగా స్వీకరించాలి ఎందుకంటే ఇలాంటి అధికారులు రేపు తప్పు చేయాలంటే భయపడే విధంగా చేయాలని నేను భావిస్తూ ఉన్నాను సో ఇవన్నీ నాటకాలన్నీ పోలీసుల అరాచకాలు ప్రభుత్వ అరాచక పాలనని ప్రజలు చూస్తూ ఉన్నారు మరికొద్ది రోజులు అంటే ఒక ఇరవై రోజుల్లో టైం కూడా లేదు ఇంకా ఎలక్షన్స్ రావడానికి ఈ ఎలక్షన్స్లో ప్రజలు మంచి నిర్ణయం తీసుకోవాలని మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి పదంలో నడిపే మంచి నాయకుడిని గెలిపించుకోవాలని చెప్పి కోరుకుందామండి తప్పకుండా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి